టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అనిల్ రావిపూడిల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ సరిలేరు నీకెవ్వరు అఫీషియల్ టీజర్ భారీ అంచనాల నడుమ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా అంచనాలను అందుకున్న టీజర్ ఓవరాల్ గా 24 గంటలు ముగిసేసరికి సంచలన రికార్డులతో దుమ్ము దుమారం చేస్తూ దూసుకుపోయిందని చెప్పవచ్చు. సినిమా టీజర్ టాలీవుడ్ లో చాలా రికార్డులను బ్రేక్ చేసి సత్తా చాటుకుంది. సినిమా టీజర్ తొలి గంటలోనే ఫాస్టెస్ట్ 1 మిలియన్ కి తోడుగా 50,000 లైక్స్ ను 1 లక్ష లైక్స్ ను అలాగే 2 లక్షల లైక్స్ విషయంలో సంచలన రికార్డులను నమోదు చేయగా తర్వాత కొద్దిగా స్లో డౌన్ అయిన ఆల్ టైమ్ టాప్ 3 లక్షల లైక్స్ రికార్డును సొంతం చేసుకుని సంచలనం సృష్టించిన ఈ సినిమా తర్వాత లైక్స్ పరంగా కొద్దిగా స్లో డౌన్ అయినప్పటికీ వ్యూస్ పరంగా మాత్రం అస్సలు స్లో డౌన్ కాకుండా దూసుకుపోయింది. ఓవరాల్ గా 24 గంటలు పూర్తయ్యే సమయానికి 14.64 మిలియన్ వ్యూస్ ను 3,86,000కు పైగా లైక్స్ ను అందుకుని సంచలనం సృష్టించింది. ఈ విషయంలో సరికొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేసింది సరిలేరు నీకెవ్వరు సినిమా అఫీషియల్ టీజర్. కాగా సినిమా యూనిట్ అఫీషియల్ గా సినిమా మొత్తం మీద 24 గంటల్లో యూట్యూబ్ లో రియల్ టైమ్ వ్యూస్ 18 మిలియన్ల మార్క్ ను అధిగమించిందని తెలియచేయడం విశేషం. అందులో అప్డేట్ అయినవి కేవలం 14.64 మిలియన్ వ్యూస్ మాత్రమే కావడంతో ఓవరాల్ గా మరిన్ని రికార్డులను జస్ట్ లో మిస్ అయింది సినిమా టీజర్. ఆ వ్యూస్ కూడా తర్వాత అప్డేట్ అవుతాయి కాబట్టి లైఫ్ టైమ్ వ్యూస్ పరంగా సినిమా జోరు చూపే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. మొత్తం మీద 24 గంటల్లో వ్యూస్ పరంగా సంచలన రికార్డులను నమోదు చేసిన ఈ సినిమా టీజర్ లైక్స్ పరంగా తొలి 24 గంటల్లో ఆల్ టైమ్ టాప్ 3 ప్లేస్ ను సొంతం చేసుకుంది. ఇక మహేష్ బాబు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులను సంక్రాంతి బరిలో నెలకొల్పుతాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. సంక్రాంతి బరిలో జనవరి 11న భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులను సృష్టి స్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.